ఎంతో ఉంది. సో మనకే ఫుడ్ కోర్ట్ కావాలంటే వైజాగ్ లేదా విజయవాడ వెళ్ళాలి, కానీ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా అవన్నీ రావాలి బ్రో, బండ్లు అయ్యి వస్తే ఇంకా బాగుంటుంది. బాగుంది, ఐడియా బాగుంది. కాకపోతే ఇంకా స్టాల్స్ అవి పెంచాలి, డస్ట్బిన్స్ ఏం లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచాలి. ఫుడ్ బాగుంది, క్లీనింగ్, డస్ట్బిన్స్ లేవు, మెయింటెనెన్స్ ఇవన్నీ పెడితే ఇంకా బాగుంటుంది. బాగుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము విజయవాడ ఈ స్ట్రీట్లో కూడా తిన్నాము, ఇక్కడ రాజమండ్రిలో పెట్టడం సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కువ స్టాల్స్ పెడితే బాగుంటుంది. నాన్ వెజ్ లవరా వెజ్ లవరా? నాన్ వెజ్ అయితే చికెన్ తిన్నాం, చికెన్ మటన్ తిన్నాను. టెస్ట్ చేశారు, టిఫిన్స్ తిన్నాం, బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది ఒక ఫోటోషూట్ ఏరియాలో మారిపోయినట్టుంది ఒకసారిగా. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుందన్న, చాలా బాగుంది. ఫుడ్ మామూలుగా లేదన్న, తిన్నాం, మార్బులస్ చాలా బాగుంది, స్పైసీ స్పైసీగా ఉంది, స్వీట్గా మామూలుగా లేదు, స్టైల్గా పిచ్చిలు ఏవేస్తుంది అన్న. బిర్యానీ వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? ఆ బిర్యానీ అక్కడ ఒకటి ఉంది కదా అన్న, ప్లా ఏంటది, దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ మామూలు లేదన్నా, చాలా బాగుంది. మేడం, ఇక్కడ రాజమండ్రిలో అర్బన్ స్క్వేర్ ఎట్లా అనిపిస్తుంది ఈ స్పాట్? ఇట్స్ ఫీల్స్ గుడ్ అండి. అంటే ఇది కంప్లీట్లీ హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్. నేను పాస్ట్ 2 ఇయర్స్ నుంచి హైదరాబాద్, సో నాకు కంప్లీట్గా స్ట్రీట్ ఫుడ్ అంటే ఇంకా అదే వ్యూ పాయింట్ గుర్తొచ్చింది. బట్ ద ఓన్లీ థింగ్, ఇక్కడ ఎక్కడైనా ట్రాఫిక్ బ్లాక్ చేస్తే ఆ కార్స్ అవి రాకపోవడం ఉంటే ఇంకా కొంచెం పీపుల్ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. హైదరాబాద్ స్టైల్ ఏమైనా కనిపిస్తుందా? నో, అంత కనిపించట్లేదు, అని మన సైడ్ వాళ్ళదే కంప్లీట్ ఉంది. ఓకే, అంటే మన కోనసీమ రుచి మన వైపు, ఆల్ ఇట్ సైడ్ ఆంధ్ర పీపుల్ వైపు పెట్టారు. కానీ సార్ ఇక్కడ మెయిన్ మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ ఎలా వచ్చావా? ఇది అంత ప్లాస్టిక్ ఉంది. ఎలా ఉన్నప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు పట్టుకు పిల్లలు వస్తారు, మేఘం ఇవే పట్టుకుంటారు. పిల్లలకి ఏం తెలియదు కదా, ఇవే పట్టుకుంటారు. సో మన ఏంటంటే మెయిన్ మెయింటెనెన్స్ పెట్టుకుంటే కనుక వీళ్ళు చేసిన దానికి ఉపయోగం ఉంటుంది, లేదంటే అనవసరం. హైదరాబాద్లో డిఎల్ఎఫ్ హైటెక్ సిటీస్లో మేము మిడ్ నైట్లో చూస్తూ ఉంటాం. సో ఎగైన్ మళ్ళీ ఇది అట్లాంటి ఫీల్ మళ్ళీ వచ్చింది అని అనిపిస్తుంది. టు బి ఫర్ ఏ లాంగ్ టైమ్ కంటిన్యూ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాలాగా వచ్చిన మైగ్రెంట్స్కి ఇంకా బాగుంటుందని నా యొక్క పర్సనల్ ఫీల్ ఇది. స్టాల్స్ ఇంకా రావాలి కదా, వచ్చాక అప్పుడు మనకి తెలుస్తుంది. జస్ట్ ది బిగినింగ్ కాబట్టి ఐ కెనాట్ కామెంట్. ఇక అట్మాస్ఫియర్ ఎలా ఉంది మేడం? కొంచెం బాగుంది, కొద్దిగా రిఫ్రెష్ అవ్వడానికి కూడా బాగుంది, మంచిది. ఇంకా కానీ క్లిక్ అవ్వాలి. సో అంటే హైదరాబాద్ ఆ రేంజ్లో ఏమన్నా అనిపిస్తుందా, లేకపోతే దాంతో కంపేర్ చేసుకోకూడదు. బట్ రాజమండ్రిలో ఒక మంచి స్పాట్ అని చెప్పచ్చు, ఇంకా బాగా డెవలప్ అయితే బాగుంది. సరే, ఏంటి ప్లాన్? మరి ఇంకా చాలా ఉన్నాయి, మొత్తాన్ని తినేది ఏమైనా ఉన్నాయి, ఇంకా బడ్జెట్ లేదు. అరే నవ్వకండి, సీరియస్గా చెప్తున్నాను. ఒకటి తింటాం, ఇదిగో ఈవేళ కొత్తగా పెట్టారు బీబీక్యూ, అది ఒకసారి ట్రైల్ వేయాలి అంతే. సో టార్గెట్ బీబీక్యూ అనమాట ఈరోజు. చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. రాజమండ్రి ఇలాంటిది ఇప్పుడు వచ్చి చూడలేదు, ఫస్ట్ టైం. ఇంకా రాజమండ్రి పేరు కూడా మోనం ఇరిపోవాలి. ఇంకా ఇప్పుడు దాకా మా రాజమండ్రిలో ఫుడ్ సెంటర్ లేదన్నారు, ఇప్పుడు చూడండి ఫుడ్ స్ట్రీటే వచ్చింది మా రాజమండ్రిలోకి. అది మా రాజమండ్రి టాలెంట్ అంటే మామూలుగా ఉండదు, రాజమండ్రి అంటే ఒక రేంజ్లో ఉంటుంది. సో ఇప్పుడే ఒక ఫ్రెండ్ సర్కిల్ చెప్పారు బీబీక్యూ టేస్ట్ చాలా బాగుందని. సో ఇప్పుడు మనం బీబీక్యూ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ తింటున్న వాళ్ళు ఒకసారి అడిగి ఆ బీబీక్యూలో టేస్ట్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. రాజమహేంద్రవరానికి ఒక 1 తీసుకొచ్చేసింది మార్క్ ఈ రోడ్డు. ఎప్పుడు కూడా నిర్మానుషంగాను ఎవరు కూడా వెళ్ళలేని మార్కెట్ ఇప్పుడు దీని యొక్క రూపురేఖలు కూడా మారిపోయింది. మన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారికి కంగ్రాచులేషన్స్ చెప్పేయాలి. ఫుడ్ ప్లాజా అనేది రకరకాల ఫుడ్స్ మళ్ళీ చాలా మంచి ఫుడ్స్ అనేది ఏర్పాటు చేశారు. ఎవరికైనా బాగుంటుందేమో చూడటానికి వచ్చాను తప్ప దానికోసం ఎక్కడ వస్తామన్నా. బ్రో మన బీబీక్యూ టేస్ట్ ఎట్లా ఉంది? కొత్తగా స్టార్ట్ అయిన ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ దగ్గర ఈట్ స్ట్రీట్ పెట్టారు, దానికి చాలా టేస్ట్గా చేస్తున్నారు. ఇక్కడ చీకులు ఇంకా కబాబ్స్ అవి పెడుతున్నారు, జాయింట్స్. అవి చాలా టేస్ట్గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజమండ్రేనా? మన రాజమండ్రిలో ఇట్లాంటి ఫుడ్ కోర్ట్ ఉండడం మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? చాలా బాగుంది బ్రో. ముందు కాకినాడలో ఉండేది, కాకినాడలో కూడా చాలా బాగుండేది, ఇక్కడ కూడా ఉండటం చాలా మంచిది. ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉంది? ఫుడ్ చాలా బాగుంది. దమ్ పరాట అంటే చెన్నై లాగా హైదరాబాద్, మన రాజమండ్రిలో ఎట్లా ఉంది? సో అంటే చెవి మాట్లాడు. ఓకే, బాగున్నాయి, చాలా బాగున్నాయి. సార్ ఎట్లా ఉంది ఫుడ్ కోర్ట్? బాగుందండి సార్, చాలా బాగుంది.
సో మీ ఫీలింగ్ ఏంటి ఇట్లా రాజమండ్రిలో వరకు ఒక ఈట్ స్ట్రీట్ రావడం, టేస్ట్ ఎట్లా ఉంది? కొత్తగా ఉంది, బాగుంది చూడడానికి, పంగళకి సెలబ్రిటీకి బాగుంది. బేసికల్గా ఫుడీస్కి ఇది బెస్ట్ ప్లేస్. రాజమండ్రిలో ఇలా ఉండడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. పన్నీర్ దమ్ పరాటా ఆర్డర్ ఇచ్చాము. పన్నీర్ దమ్ పరాటా ఎక్సలెంట్, గుడ్. బేసికల్లీ వెజ్జీస్కి కూడా చాలా బాగుంటుంది. ఆమె వెజ్జీస్ కూడా చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ప్రస్తుతం ఈ స్టాల్స్ అవి ఫిల్ అవ్వడానికి టైం పట్టేలా ఉంది. ఇది రైటా రాంగ్ అనేది రోడ్డు ట్రాఫిక్ని బట్టి ఫ్యూచర్లో డిసైడ్ చేయాలి. థ్యాంక్ యూ. చాలా మంచి రెస్పాన్స్ ఉందన్న ఫుడ్ కోర్ట్ మాత్రం. బాగా వస్తున్నారు జనం తినడం కట్టని. మాకైతే మంచి క్వాలిటీ ఐటమ్ ఇస్తున్నాం మేమైతే. జనాలు బాగా వస్తున్నారు, తీసుకుంటున్నారు. క్రౌడ్ ఎట్లా ఉంది? క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా మీరు, మేమైతే సప్లై చేయలేకపోతున్నాం. టైమింగ్స్ ఎప్పుడు? టైమింగ్ అయితే యాక్చువల్లీ ఫుడ్ కోర్ట్ టైమింగ్ అయితే ఈవినింగ్ 7 to 9, 12. బట్ మేము ఎర్లీ మార్నింగ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం ఫుడ్. అంటే స్టూడెంట్స్ అవి ఉన్నారు, కాలేజ్ ఉంది కదా అని వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు. మంచి డిమాండ్ ఉందన్న ఫుడ్ కోర్ట్ అయితే మాత్రం బాగా రన్ అవుతుంది, చాలా బాగా రన్ అవుతుంది. సార్ ఇప్పుడు రాజమండ్రిలో ఇట్లా ఫుడ్ కోర్ట్ అనేది స్టార్ట్ చేయడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా సత్తగా అనిపించింది. ఇది ఒక ఎంజాయ్మెంట్ టూరిజం టైప్ లాగా ఉంది. రోజు 2 రోజుల నుంచి మేము వస్తున్నాం, చాలా బాగున్నాయి. హాయ్ బ్రదర్. పొర్రోళ్ళకి కట్ట చాలా బాగుంటుంది, స్టూడెంట్స్కి కట్ట. అంటే ఈవినింగ్ స్టూడెంట్స్కి కానీ రిలేటివ్ ఫ్యామిలీస్కి కానీ సరదాగా వచ్చి ఈవినింగ్ ఏమైనా స్ట్రీట్ ఫుడ్ తిని చక్కగా కూర్చోవడం బాగుంటుంది కదా. ఇక్కడ బాగా చేశారు ఆర్ఎంసీ వాళ్ళు, ఇక్కడ రాజమండ్రి వాళ్ళు బాగా చేశారు. రాజమండ్రి వాళ్ళకి ఇది ఒక కొత్త అనుభూతి అనమాట. మీ ఒపీనియన్ చెప్పండి మేడం. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. అంటే వైజాగ్లో ఒక ఆర్కే బీచ్ రోడ్ ఎలాగా ఉంటుందో అలాగా ఫుల్ ఆఫ్ కలర్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఏదో ఫెస్టివల్లో ఒక రోడ్ లాగా ఉంది. ఇది రాజమండ్రిలో ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఇలాగా, చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ అలాట్. యాక్చువల్లీ చూడగానే ఏదో హైదరాబాద్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను. ఇప్పుడే వచ్చాం, ఇంకేం ఫుడ్ ఏం టేస్ట్ చేయలేదు. యూఆర్ గోయింగ్ టు టేస్ట్ ద ఫుడ్. ఎగ్జాక్ట్గా ఉంది. కొంచెం పిల్లలతో వచ్చారు కదా, మీకు ఎంజాయ్ అనిపిస్తుందండి. ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, అవ్వలేదు. ఇప్పుడు ఈ పౌతం వచ్చాక బాగుంది. ఇప్పుడు అక్కడ లేదండి రాక, ఇప్పుడు బాగుందండి. పిల్లలు కూడా ఎంజాయ్ అనిపిస్తుంది. సూపర్ ఉంది. వెల్కమ్ టు జైంట్ మీడియా. ప్రస్తుతం మనం రాజమండ్రిలో కొత్తగా ఏర్పాటు చేయబడిన ఈట్ స్ట్రీట్లో ఉన్నాం. ఆలస్యం ఎందుకు? రండి త్వరగా వెళ్ళి ఈ స్ట్రీట్లో ఏ ఫుడ్స్ ఉన్నాయో, వాటి టేస్ట్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ స్ట్రీట్లో ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చాం. ఈ క్లైమేట్ అలాగే ఈ స్ట్రీట్ వాతావరణం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడే వచ్చాం, కొత్తగా పెట్టారు కదా. ప్రజెంట్ అయితే బాగుందన్న. ఇంకా ఐటమ్స్ ఏమైనా డెవలప్ చేస్తే మనకి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పర్సన్స్ అందరికీ అలవాటు పడుతుంది రాజమండ్రి పీపుల్కి. సో ఇదైతే బాగుంది. ఇంకా రాజమండ్రి ఇలా డెవలప్ అవ్వాలని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బాగుందండి. అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది. టేస్ట్ అంతా బాగానే ఉంది సార్. కానీ నాన్ వెజ్ కంబైన్ ఉంటే. ఓకే సార్. ఎట్లాగా ఉంది మీకు అనుభూతి ఇక్కడ హీట్ స్ట్రీట్లో? బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ ఈ రకంగా రాజమండ్రిలో ఈ రకంగా చేస్తారని ఎవరు ఎప్పుడు అనుకోలేదు కూడా. 2 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు కూడా. బాగున్నాయి అరేంజ్మెంట్స్ కూడా, చాలా బాగున్నాయి. రోడ్ కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం పొట్టిక్కలు తినాలంటే ఇదివరకు అంబాజీపేట వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు పొట్టిక్కలు ఇక్కడే రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడో ఎప్పుడో టేస్ట్ చేసాం, మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. ఇది ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు చిన్నది ఒకటి టేస్ట్ చేసాం మనం అందరం కూడా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చేసాం, బాగానే ఉంది. సో రాజమండ్రిలో ఇట్లా ఈట్ స్ట్రీట్ రావడం అనేది మీకు ఇది చాలా బెటర్? మనకి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం కూడా. మనకైతే ఏం తెలియదు, ఇప్పుడు అయితే ఎంజాయ్ చేస్తాం అందరం కూడా. సరే ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చారు కదా, మీకు ఎట్లా ఉంది ఫీలింగ్, అనుభూతి ఎలా ఉంది? ఎలా ఉందో సరే చూద్దామని వచ్చామండి. చాలా బాగుందండి జనం ఎన్నో. ఇంకా పికప్ అవుతుందండి, ఇంకా బోల్డ్ షాపులు పెడితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుందండి. కొంచెం పెడితే కొంచెం బాగుండేది, కానీ ఏదో ప్రాబ్లం వచ్చి లైన్ పెట్టారు. కానీ ఇక్కడ కూడా చాలా బాగుంది, కరెక్ట్గా అన్నీ బాగున్నాయి. ఇంకా మొత్తం ఇంకా ఫుడ్ స్టాల్ ఇంకా అన్నీ వస్తే కొంచెం బాగుంటుంది, ఇంకా క్రౌడ్ కొంచెం బాగుంటుంది. హైదరాబాద్లో హైదరాబాద్ ఫీల్ వచ్చింది. హైదరాబాద్ ఫుడ్ స్ట్రీట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది కూడా కొంచెం రాయల్ మేడం. ఎట్లా ఉంది? మేము అస్మార్ట్ ఇటేనే వెళ్తూ ఉంటాం సార్, కానీ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చాలా బాగుంది సార్. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న పబ్లిక్ అంతా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. అన్ని రకాల ఫుడ్స్ అనేవి కూడా ఇక్కడ ఈ స్ట్రీట్లో అవైలబుల్గా ఉన్నాయి. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా. Subscribe to Giant Media.
subscribe to Giant Media. Like, share and subscribe to Giant Media. Subscribe to Giant Media. Subscribe to Giant Media. Super, super.